నీళ్లు లేకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేం, డయాఫామ్ వాల్ కట్టలేం, డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేం. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆగాధాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్రాక్చరింగ్ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్లు దాన్ని కాంపాక్ట్ కింద ఇచ్చేస్తున్నారు, కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్ట్లో 250 మీటర్ల వెడల్పు ఉంటుంది, 150 మీటర్లు కొట్టుకోబోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిలే. మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది. నెక్స్ట్, ఇక్కడ దీయే కాకుండా వీళ్లు కట్టిన కుంగిన గైడ్ బండ్, ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చేది. ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఒక 80 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నిలుస్తుంది, సాలిడ్ గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కాలేదంటే 3 డ్యామేజెస్ ఇక్కడ. ఒకటి డయాఫామ్ వాల్, 2 అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్, 3 గైడ్ బండ్, 4 దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లు మీరు చూస్తే ఖర్చు 11,762 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు, 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు 1 రూపాయి కూడా దాడి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్ల రీఎంబర్స్ చేశారు, అదనంగా 5 దానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఎలాంటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈరోజు అందరూ కూడా తప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ గాని 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఎత్తది. అంచనా 55,548 కోట్ల రూపాయలు. ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రోహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 16,87 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకు వెళ్లిపోతాం, మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు, అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. నెక్స్ట్, ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్టు ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తేనే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. నెక్స్ట్,